నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో పేరు ఉంది, నిన్న స్లిప్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఓటు వేయడానికి పోతే ఓటు లేదని చెబుతున్నారు, మరి నా ఓటు ఎవరు ఎందుకు తీసేశారు చెప్పాలని ఓ గ్రాడ్యుయేట్ ఓటరు ప్రశ్నించింది. ముత్తుకూరు 153A పోలింగ్ బూత్ పరిధిలో దుత్తపాడుకి చెందిన పాకం స్వర్ణ అనే మహిళకు గ్రాడ్యుయేట్ ఓటు ఉంది. ఓటర్ స్లిప్ తీసుకుని ఓటు వేయడానికి వస్తే ఓటు లేదని సమాధానం ఇస్తున్నారని, లిస్టులో వచ్చిన ఓటు ఎలా పోతుందని, ఓటు వేసే వరకు పోలింగ్ బూత్ నుంచి వెళ్లేది లేదని, అధికారులు స్పందించి వెంటనే తనకు ఓటు హక్కు కల్పించాలని స్వర్ణ కోరారు. నేను ఓటర్ కార్డు కోసం ఓటు వేసేదానికి వస్తే నాకు లోపల బూత్ కి వెళ్ళాను, బూత్ లో ఈ నెంబరు డిలేటెడ్ అని వచ్చింది. సో నాకు సీరియల్ నెంబర్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, నాకు మార్క్ లిస్ట్ ఉంది, పక్కా మార్క్ లిస్ట్ ఉంది, బట్ నా లిస్ట్ లో మాత్రం నాకు డిలేటెడ్ అని వచ్చింది. ఎందువల్ల సార్ అని అడిగితే, మాకు తెలియదమ్మా స్లిప్ చూపించండి అని అన్నాడు. బట్ స్లిప్ చూపించిన కూడా నీకు డిలేటెడ్ అనే వచ్చింది, 2 ఓట్లు వచ్చాయమ్మా అందువల్ల డిలేట్ అన్నది. బట్ ఒక ఓటు అయినా ఏంటి సార్ అంటే, ఒక ఓటు కూడా కుదరదమ్మా అని అన్నారు. సరే నేను ఓటు వేయాలంటే ఏం చేయాలి సార్ అన్నా, అది మా చేతిలో లేదు అన్నారు సార్ వాళ్ళు. సార్ నేను ఎలాగైనా ఓటు వేయాలా, ఓటు వేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, మీరు అవకాశం ఇవ్వండి సార్ అని అడిగితే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ సారు మీకు ఏమన్నా లెటర్ రాసిస్తారా, లేదంటే దానివల్ల ఏమైనా అవకాశాలు ఉంటాయో చెప్తారు వెళ్ళండి అన్నారు. సో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సార్ ఏంటంటే, మా చేతిలో ఏం లేదు, మీరు నీకేమన్నా అడ్రస్ మారిందా ఆధార్ కార్డు అన్నారు. బట్ నాకు ఆధార్ కార్డులో ఎలాంటి అడ్రస్ అయితే మారలేదు. మ్యారేజ్ కాకు ఎలా అయితే ఉందో, మ్యారేజ్ అయ్యాక సేమ్ అడ్రస్ సేమ్ ఓటు, నేను ఫస్ట్ నుంచి ఎలా అయితే ఓటు వేస్తున్నానో ఇప్పుడు అలాగే ఓటు వేస్తాను. ఇంతవరకు అయితే మ్యారేజ్ అయ్యాక మా అత్తగారి ఇంటికాడ నుంచి ఓటు అయితే అస్సలు వేయలేదండి. ప్రజెంట్ మా ఊరు వచ్చి దుత్తపాడు, ముత్తుకూరు మండలం, అక్కడ పొలిస్ పంచాయతీ. బట్ నా ఓటు ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అవతల పార్టీ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి ఓటు వేద్దురా అని చెప్పి కారు పంపించారు, బట్ నేను ఈరోజు వెళ్ళలేదండి అసలు. సో దానివల్ల ఓటు ఎలా మిస్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఓటర్ లిస్ట్ అయితే నాకు కార్డు ఉంది, ఇప్పుడు నేను ఓటు వేయాలా, ఎలా వేయాలని మీరే చెప్పండి సార్. మాకు ఏం చేయాలా, ఓటు వేసిన దాకా నేను ఇక్కడ నుంచి అయితే కదలను. ఒక అమ్మాయి పక్క చూడండి సార్, అంత ఒరిజినల్ లిస్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉన్న అమ్మాయి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.